श्री यजमान स्वरूपिण्यै नमः। ललिता सहस्रनाममुलो 883వ నామము యజమాన స్వరూపిణి। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। యజమాన స్వరూపిణి అన్న నామమునకు అర్థము యజ్ఞము చేయు యజమాని యొక్క స్వరూపము తానైనది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యజ్ఞమును నిర్వహించు యజమాని స్వరూపము తానై యజ్ఞమును నిర్వహించునది। గత రెండు నామములైన యజ్ఞప్రియాలో పరమేశ్వరి యజ్ఞముల పట్ల అత్యంత ప్రీతి కలిగినది అని యజ్ఞకర్త్రీలో తానే ఆ యజ్ఞమును నిర్వహించుచున్నది అని వివరించిన వసిన్యాది వాగ్దేవతలు ప్రస్తుత నామమైన యజమాన స్వరూపిణిలో ఆ యజ్ఞమును నిర్వహించువాని స్వరూపము జగన్మాతయే అని వివరిస్తున్నారు। యజ్ఞమును నిర్వహించు పురుషుని సోమయాజి అని ఆయన భార్యను స్వామిదేవమ్మ అని వ్యవహరిస్తారని మనము గత నామములోనే తెలుసుకుని ఉన్నాము। వారిద్దరూ కూడా పరమేశ్వర పరమేశ్వరి స్వరూపులు కావడముతో వారి రూపము తానై వారికి దైన శక్తిని ప్రసాదించి యజ్ఞము చేయించుచున్నది। కాబట్టి పరదేవత లలితాంబిక యజమాన స్వరూపిణి అన్న నామముతో వ్యవహరించబడుచున్నది। ఏ పనిని నిర్వహించాలన్నా కూడా ముందుగా మనసులో సంకల్పము అనేది కలుగుతుంది। సరియైన వ్యక్తిలో అటువంటి సంకల్పము కలగడానికి ప్రేరణను కలుగజేస్తుంది ఆ తల్లి। ఆ తరువాత ఆ యజ్ఞకర్త యజ్ఞ దీక్షను తీసుకుని యజ్ఞమును ప్రారంభిస్తాడు। ఆ విధముగా యజ్ఞ దీక్ష తీసుకున్న వ్యక్తి ఈశ్వరుని అష్టమూర్తులలో ఒకడైన సోమయాజిగా అనగా శివస్వరూపముగా భావింపబడతాడు। అతని ధర్మపత్ని అయిన సోమిదేవమ్మలో తాను ఆవహించి వారిరువురి చేత ఆ యజ్ఞమును నిర్వహింపచేస్తుంది। కాబట్టి పరమేశ్వరి యజమాన స్వరూపిణి యజమానాత్మకుడైన దీక్షితమూర్తి ఈశ్వరుడు। అతని భార్య దీక్ష లింగపురాణము యజమానాత్మకో దేవో మహాదేవో బుధైః ప్రభుః ఉగ్ర ఇత్యుచ్యతే సద్భిరీశానశ్చేతి చాపరైః ఉగ్రావయస్య దేవస్య యజమానాత్మనః మహాప్రభోః దీక్షాపత్నీ బుధైర్యుక్తా సంతానాఖ్యస్తదాత్మజ। యజమానాత్మకుడు మహాదేవుడు ఆ ప్రభువునే బుధులు ఉగ్రుడు అందురు, ఇతరులు ఈశానులందురు। ఆ మహాదేవుడైన శివునకు భార్యయే దీక్ష అని పలికినది। వాయుపురాణమునందు ఈశ్వరుని ఉగ్రతను బ్రాహ్మణ స్వరూపము, ఆ ఉగ్రునకు పత్ని దీక్ష అని చెప్పబడెను। లింగపురాణము ఈ విధముగా వివరించినది। పంచభూతాని చంద్రార్కావాత్మేతి ముని పుంగవాః మూర్తిరష్టౌ శివస్యాహుః దేవదేవస్య ధీమతః ఆత్మదస్యాష్టమీ మూర్తిః యజమానాహ్వయాపరే। పంచభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశములు సూర్యచంద్రులు ఆత్మ ఇవి శివుని అష్టతనువులు అని వివరించబడినది। 8వ ఆత్మ అనే మూర్తియే యజమాన స్వరూపము, ఆ శివశక్తియే యజమాన స్వరూపిణి। యాగమును సంకల్పించి ప్రారంభించువాడు, యాగము నిర్వర్తించువాడు, యాగము ఈ మూడు కూడా యాగాంగములు। యాగమును సంకల్పించి ప్రారంభించే యజమాని యొక్క స్వరూపము తానైనది శ్రీమాత। భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా యజ్ఞము ఆ యజ్ఞము నిర్వర్తించువాడు, ఆ యజ్ఞ ఫలము ఈ మూడు స్వరూపములు కూడా తానై
లోక కళ్యాణమునకు అనేక రకములైన యజ్ఞములను సంకల్పించి సోమయాజి అని వ్యవహరించబడే యజ్ఞకర్తకే వాటిని నిర్వహింపచేయుటకు వానిలో ప్రేరణ కలుగజేసి ఆ యజ్ఞములను వానికే నిర్వహింపచేసి జగత్ కళ్యాణమును కలిగించే మాతృమూర్తి లలితాంబిక ప్రీతి కొరకు అవకాశం ఉన్నంత వరకు యజ్ఞ నిర్వహణ లేనట్లయితే ఇతరులు నిర్వహించు యజ్ఞములలో పాల్గొనుట మన విధి. యజ్ఞము నిర్వహించుటకు తగిన వ్యక్తిలో సంకల్పము లేదా ప్రేరణను కలిగించి సోమయాగి అయిన యజ్ఞకర్త రూపములో స్వయముగా తానుండి యజమాన స్వరూపిణి ఈశ్వరుని అష్టదనులలో ఆత్మరూపమైన శివస్వరూపమైన యజమానియే సోమయాజిగా తాను వాణి స్వరూపమై వాణి చేత యజ్ఞమును సంపూర్ణము చేయించే శ్రీమాత లలిత లోక కళ్యాణమునకు జగన్మాత సంకల్పించే యజ్ఞములను నిర్వహించడము లేదా యజ్ఞములలో పాల్గొని ఆ పరదేవత కృపకు పాత్రులవడము మనందరి విధి కదా. శివస్వరూపముగా శివుని అష్టతనువులలోని ఆత్మస్వరూపమైన యజమాని సోమయాజి స్వరూపము తానై వానిలో యజ్ఞ నిర్వహణకు సంకల్పమును ప్రేరణను కలిగించి ఆ యజ్ఞమును నిర్వహించుటకు తగిన శక్తి సామర్థ్యములను ప్రసాదించి లోక కళ్యాణమును అనుగ్రహించే యజ్ఞములకు కార్యము కారణము అయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము యజమాన స్వరూపిణి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.